ఒకప్పుడు ఆ బడిలా బర్లు గోదలు కట్టేసేటోళ్ళు ఇక పత్తలాట వంటి ఎన్నో పనులు చేసేటోళ్ళు కానీ ఒకసారి పోయిన తర్వాత ఆ బడి రూపురేఖలే మార్చేసిండు అరవై మంది విద్యార్థుల నుంచి నూట నలభై ఒక్క విద్యార్థుల వరకు సంఖ్యను పెంచిండు దాన్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి ప్రైవేటు పాఠశాలకు దీటుగా దాన్ని అభివృద్ధి చేసిండ్రు ఇంత అభివృద్ధి చేసింది ఎవరో కాదు ఇటీవల అంటే సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలోనే మంచిర్యాల జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన సుందిల్లా రమేష్ గారు ఇప్పుడు వారు మన స్టూడియోలో ఉన్నారు అనుభవాల్ని వారు చేసిన కృషి వారి మాటల్లోనే విందాం ముందుగా నమస్కారం మీకు అభినందనలు కూడా అంటే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినందుకు మీకు అభినందనలు థ్యాంక్ యూ అయితే ముందుగా చెప్పండి మీ కుటుంబ నేపథ్యం మీ కుటుంబ నేపథ్యం ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కోటపల్లిలోనే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు నేను అక్కడనే చదువుకున్నా కానీ నా దురదృష్టం అదృష్టం నేను టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయినా ఆన్యువల్లో ఫెయిల్ అయినా అదేవిధంగా సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయినా రెండు సార్లు ఫెయిల్ రెండు సార్లు ఫెయిల్ అయినా నాతో పాటు ఉన్నటువంటి అరవై మూడు మంది కూడా ఫెయిల్ అయినారు నేను ఐదు మందిలో ఒక క్లివర్గా ఉంటే మొత్తం మంది అరవై మూడు మంది ఫెయిల్ అయినాం అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అసలు అందరు టీచర్లు ఉన్నారు ఒక మ్యాథ్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ లేడు మరి నేను ఫెయిల్ అయిట్లయితా నేను క్లేవర్ను మరి అరవై మూడు మంది ఫెయిల్ అయితే టీచర్లు జీతం తీసుకునేందుకు ఎందుకు అనే ఉద్దేశం మీద మరి చదువుకోమన్నారు బాగుపడము బాగుపడమని చెప్పిండ్రు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండ్రు మీరు దేశానికి ఉపయోగపడతారని చెప్పిన సార్లు అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు అందరూ మరి నేను పది సంవత్సరాలు కష్టపడితే నేను పది సంవత్సరాల్లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటిది అనే ఉద్దేశం మీద నేను అక్కడి నుంచి మళ్ళీ చదవాలని నిర్ణయించుకున్నా నిర్ణయించుకునే క్రమంలోనే మా వాళ్ళు నాకు బాల్య వివాహమే చేస్తామని ప్రయత్నం చేసిండ్రు ఆ బాల్య వివాహం ఆల్రెడీ మాట్లాడిండ్రు చేసుకోవాలనే ఉద్దేశం మీద నన్ను ఇబ్బంది పెడితే అక్కడి నుంచి నేను ఫెయిల్ కావడం అక్కడ నేను ఇంట్లో నుంచి పారిపోయి చెన్నూరులో సాయి మమతన ఒక స్కూలు ప్రైవేట్ స్కూలు అది స్వాతంత్ర సమరయోధులు నడిపే స్కూల్ అది అందరూ స్వాతంత్ర సమరయోధులు ఆ స్కూల్లో చాలా మంచి గుర్తింపు ఉన్న స్కూల్లో నేను ఆ స్కూ మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి రేగళ్ళ సాంబయ్య అని మా ఊరు పెద్ద ఆయన ఆ ఊళ్ళో ఉంటాడు ఆయన నేను నా బాధని చెప్తే ఆయన బాధను అర్థం చేసుకొని ఆ సాయి మాత స్కూల్లో జైన్ చేసినడు జైన్ చేయడమే కాకుండా వాళ్ళ ఇంట్లో రూమ్ ఇచ్చి సంవత్సర కాలం తిండి పెట్టి ఫ్రీగా అన్ని వస్తువులు కల్పించి నన్ను సొంత మనమడి మాదిరిగానే చూసుకున్నాడు ఆయన పేరే రేగళ్ళ సాంబయ్య సాంబయ్య గారు ఇప్పుడు వారు లేరు మరణించారు అంటే మీరు మళ్ళీ పదో తరగతిలో చేరి మళ్ళీ పదవ తరగతిలో చేరిన అలాంటి ఇక్కడ ఫెయిల్ అయినా కాబట్టి ఆ తర్వాత అక్కడ మళ్ళీ పదవ తరగతి చదివి పాస్ అయినా పాస్ అయిన తర్వాత నేను ఫెయిల్ అయిన జాగాల అంటే ఒక్క సంవత్సర కాలం చదివితేనేమో పద పాస్ అయినా పది సంవత్సరాలు చదివిన నా ఊళ్ళో నేను సొంత ఊళ్ళో ఫెయిల్ అయినా నేను అవమానాలకు గురైన ఊరంతా నన్ను బాధ పెట్టిండు ఫెయిల్ అయినాడు నేను అవహేళన చేసిన కాబట్టి నేను అక్కడనే పగ తీర్చుకోవాలనే కారణంతో అక్కడ మళ్ళీ సప్లిమెంటర్ రాసిన సప్లిమెంటర్ రాసి మళ్ళీ పాస్ అయినా ప్రస్తుతం నాకు రెండు మేము ఆ రెండు మేము వాళ్ళు ఒకటి గవర్నమెంట్కి నేను వాపసు ఇచ్చేసిన గవర్నమెంట్కి వాపసు చేయాలి కూడా కాబట్టి అది కోటపల్లి హై స్కూల్లోనే ఉన్నది నా మేము ఒకటి ఒక మేము ప్రైవేట్ స్కూల్ మేము తోటి ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తా ఉన్నాను ఉద్యోగం చేస్తున్నారు అయితే మరి మీ అమ్మానాన్నల నాన్నల గురించి మీ కుటుంబం గురించి చెప్పలేదు మా అమ్మ నాన్న అమ్మ పేరు లక్ష్మక్క నాన్న పేరు నారాయణ మేము నలుగురం అందరికన్నా పెద్ద అక్క ముగ్గురం అన్నదమ్మురం నేను అందరికన్నా చిన్నవాడిని నాకన్నా ఇద్దరు అన్నలు పెద్దోళ్ళు అమ్మ నాన్న నిరక్షరాశారు చదివేం రాదు కూలీ చేస్తారు వాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని అందరినీ కూడా చదివించాడు కానీ ఈ ఆర్థిక సుమత బాగా లేకుండా అన్నయ్య మధ్యలోనే చేసిండు టెన్త్ వరకు చదివి ఇంకో అన్నయ్య నైన్త్లో పని చేసిండు మరి అందరం చేస్తే ఎట్లా ఉన్న ఉద్దేశం మీద నేను నేను కూడా ఫెయిల్ అయిన ఈ నేపథ్యం నుంచి నేను వచ్చి మళ్ళీ ఇంటర్మీడియట్ చేసిన ఆ తర్వాత డిగ్రీ పై చదువులు చదువుకున్నా మీరు మొదటిసారి ఉద్యోగంలో ఎక్కడ చేరిండు అంటే ఆ స్కూల్ పేరేమి నేను మొట్టమొదటిసారి నాగంపేట అనే ప్రైమరీ స్కూల్లో టీచర్గా చేరిన అది అది కోటపల్లి మండలం చిన్న అక్కడనే కోటపల్లి మండలనే మా ఊరు నుంచి ఒక ఏడు కిలోమీటర్ దూరం ఉంటుంది రోజు నడిచే వెళ్ళాలి బస్సు కానీ అలాంటి సౌకర్యాలు ఏమి లేవు ఆ ఊరికి కాబట్టి ఆ ఊరిని తీసుకున్నా అక్కడ నేను వెళ్ళినాటికి అరవై ఒక్క స్ట్రెంత్ ఉండే మూడు సంవత్సరాలు నూట అరవై మూడు చేసిన అక్కడ చిన్నప్పుడే అందరికి పెళ్లి చేసేది సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కాగానే పన్నెండు పదమూడేళ్ళకి పెళ్ళి చేసేది ఈ పెళ్ళిళ్ళన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే నేను వీళ్ళందరినీ దీన్ని యూపీఎస్ చేయాలి అనే కారణంతో యూపీఐ చేసిన అక్కడి నుంచి బస్సు సౌకర్యం కల్పించి మంచినాల డిఎంతో మాట్లాడి టెన్త్ క్లాస్ వరకు రావడానికి బస్సును అక్కడికి వేయించిన బస్సును అక్కడికి వేయించి వాళ్ళందరికీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఉండగా అమ్మాయిలందరికీ ఫ్రీ బాయ్స్కు హాఫ్ టికెట్ అట్లందరినీ కూడా అంటే ఎడ్యుకేషన్ మెయిన్ స్ట్రీంలో కలిపి కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉండాలనే ఉద్దేశం మీద చేయడం జరిగింది ఆ స్కూల్ను ప్రస్తుతం ఆ స్కూల్లో నా స్టూడెంట్స్ ఆల్రెడీ బీపెడ్ అయిపోయింది పీఈటీలుగా ఆ తర్వాత జిఎన్ఎంగా ఏఎన్ఎంలుగా ఆ తర్వాత టీటీసీసీ ఇప్పుడు టీచర్లు టెట్ క్వాలిఫై అయ్యి కూడా ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అంటే మీకు రెండు వేల మూడులో ఉద్యోగం వచ్చింది కాబట్టి మీకు ఒక సర్వీస్ అంటే మీ ఉద్యోగ సర్వీసు ఒక పదిహేడు సంవత్సరాలు ఉంటుంది పదిహేడు సంవత్సరాలు అయితే ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్న స్కూల్ గురించి అదే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎర్రగుంటపల్లి ఇది చెన్నూరు మండలం ఇప్పటి మంచిర్యాల జిల్లాలో ఉన్నది అయితే మరి ఈ పాఠశాల గురించి చెప్పండి మీరు ఇక్కడనే మంచి విజయం సాధించినట్టు మాకు కనిపిస్తున్నది ఎందుకంటే దాన్ని ఒక ప్రైవేటు పాఠశాలగా దాన్ని తీర్చిదిద్దీన్లు అయితే ఇప్పుడు మీలు పోయినప్పుడు ఈ పాఠశాల ఎట్లుండే మరి ఈ ఎర్రగుంట పాఠశాలలో పనిచేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఎర్రగుంటపల్లి పాఠశాలలో పనిచేయబట్టి నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాల క్రితం అంటే మీరు మొదట వెళ్ళినప్పుడు ఆ పాఠశాల ఎట్లుండే దాన్ని ఎత్తెట్ల మార్చిందో చెప్పండి నేను ఎర్రగుంటపల్లి పాఠశాల చెన్నూరు మండలానికి వెళ్ళేట అసలు స్కూల్కి బోర్డే లేదు స్కూల్ పేరు లేదు చుట్టూ కంపౌండ్ వాళ్ళు లేదు ఒక చెట్టు లేదు ఏమి లేకుండా నిర్మానుష్యంగా ఉంది అక్కడ ఆ స్కూల్ గురించి కానీ ఇటు ప్రభుత్వం కూడా కొంత ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ స్కూల్పై నిర్లక్ష్యం ఉంది అదే ఊరిలో మొత్తం పట్టించుకోరు బడికొచ్చే పిల్ల వాళ్ళందరూ అందరూ పేదోళ్ళే అందరూ పేద ఎంత పేదోళ్ళు అంటే పైన ఉంటే కింద లేదు కింద ఉంటే పైన లేదు ఇలాంటి పరిస్థితి నేను గమనించి ఈ స్కూల్ మరి ఇట్లా ఉంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి అప్పుడు తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు అంటే మా ఊరు దాటిన తర్వాత పది ఊర్ల గ్రామాల నుంచి బీరెల్లి పొక్కూరు కొమ్మెర నర్సక్కపేట రచ్చపల్లి కొన్ని పల్లెటూళ్ళన్నీ డబ్బు ఉన్న వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్కి చెన్నూరుకి వెళ్తాను దీన్ని గమనించిన నేను అదే ఇంగ్లీష్ మీడియాని ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నాం నేను చదువుకున్నది ట్రిపుల్ పీజీ డిఎడ్ బిఎడ్ ఇంత క్వాలిఫికేషన్ ఉండి నలుగురం టీచర్లో ఉన్నాం ఈ మన ఊరు పిల్లలు వస్తున్నారు వేరే ఊరు పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం పోతున్నారు అదే దీన్నే ఇంగ్లీష్ మీడియం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద నేను దాన్ని ఇంగ్లీష్ మీడియం నేను వెళ్ళిన సంవత్సరమే ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ గవర్నమెంట్ గవర్నమెంట్ది పర్మిషన్ తీసుకొని ప్రస్తుతం దాన్ని పూర్తిగా ఇంగ్లీష్ మీడియం మార్చిన ఇప్పుడు తెలుగు లేదు తెలుగు లేదు ఒక ఫిఫ్త్ క్లాస్ మాత్రమే తెలుగు ఉన్నది అది కూడా నెక్స్ట్ ఇయర్ లేదు అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ బయపర్గేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని పర్మిషన్ ఇస్తారు అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ వరకు ఇంగ్లీష్ మీడియం ఒక్కటే క్లాస్ తెలుగు మీడియం అది కూడా నెక్స్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ఏ లేదు తెలుగు మీడియం మా ఊళ్ళో లేదు ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి వస్తువులు కల్పిస్తే పిల్లలు వస్తారు అనేది నేను గ్రహించి ముందస్తు అంటే పాఠశాల అందంగా ఉండాలి ఒకటి చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉండాలి దాంట్లో చెట్టు ఉండాలి పిల్లలు చదువుకునే స్కూలు గుడి బడి అక్కడ గుడి అంటే గుడి లెక్కనే ఉండాలి బడి అంటే బడి లెక్కనే వాతావరణం ఉండాలి అలాంటి వాతావరణం ఉంటేనే పిల్లలు వస్తారు అనేది గ్రహించిన నేను సెలవు దినాల్లో ఆదివారం రెండవ శనివారం సంక్రాంతి దసరా దీపావళి అలాగే సమ్మర్ హాలిడేస్ ఇలాంటి హాలిడేస్ అన్నింటిలో అంటే స్కూళ్ళు నడిచేటప్పుడు స్కూల్ పిల్లలకు ఇబ్బంది కలగకుండా సెలవు దినాల్లో నా యొక్క ఆలోచనను మొత్తం మీద ఇతర టీచర్లకు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఫ్రీగా సర్వీస్ చేయాలన్న ఉద్దేశం మీద ఆ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత మొత్తం ఇంగ్లీష్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఇంగ్లీష్ వాతావరణ పాఠశాల అందంగా ఉండటానికి కోసం వాటికి రంగులు వేసినాం రంగులు వేయడం జరిగింది బొమ్మలు వేయడం జరిగింది పిల్లలకు పూలంటే ఇష్టం పూల చెట్టు పెట్టిన పిల్లకు బడి అందంగా ఉండాలి అందమైన కలర్లు వేసిన వాళ్ళు ఎలాంటి కలర్లు ఊహిస్తారో అలాంటి కలలు ఊహించిన జాతీయ జెండా కలరు అనేది భారతదేశంలో ప్రతి పౌరునికి తెలిసినటువంటి రంగు అదేవిధంగా ప్రపంచ దేశంలో కూడా మన దేశం దేశం దీన్ని నేను ఈ దేశం యొక్క చిహ్నాన్ని ఈ జాతీయ జెండాకాల ఎట్టు నా స్కూల్ జెండాకాలను కూడా మారిస్తే అందరూ ఒకేసారి గుర్తుపడతారు పిల్లలు ఆనందపడతారు అనే ఉద్దేశం మీద నేను డ్రైవించి నా స్కూల్కు ఆ ముందు ఉన్నటువంటి హాల్ నుంచి ఒక బిల్డింగ్కు కంప్లీట్గా ఆ మూడు రంగులు వేయడం జరిగింది మూడు జెండాకాలు వేయడం జరిగింది దానికి అశోక చక్రాన్ని మధ్యలో వేసి అశోక చక్రం గురించి చెప్పేటప్పుడు కూడా పిల్లలకు దాంట్లో ఎన్ని ఆకులు ఉంటాయి ఎందుకు ఉంటాయి దాని ఉన్న నీతి ఏంటిది ఒక్కొక్క ఉన్న నీతి గురించి చెప్పాలంటే ఫస్ట్ దాన్ని చూపెట్టాలి పుస్తకంలో చిన్నగా ఉంటుంది కాబట్టి చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళకు ఇటు పుస్తకాన్ని ప్రాక్టికల్గా అర్థం కావడానికి కోసం నేను ఆ పాఠశాలను అందంగా చేయడం చెట్లు పెట్టడం ఇప్పుడు మా పాఠశాలలో యాభై రకాల ఉన్నాయి అవి అన్ని రకాల పూలు పండ్లు పూలు పండ్లు నీడనిచ్చేటి ఈ మూడు రకాల చెట్లు యాభై రకాలు ఉన్నాయి అంటే అసలు మా దాదాపు మా దగ్గర లేని చెట్టే లేదు అటువంటి ఇప్పుడు అందరూ ఆ ఎలక్షన్ ఆఫీసర్లు కావచ్చు ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు చాలా ఇతర టీచర్లు ఇతర స్కూల్ టీచర్లు కూడా మా స్కూల్ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగిపోతూ ఉంటారు ఫోటోలు దిగి వాళ్ళు వాట్సాప్లో పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో ఫేమ్ కట్టించి పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వస్తూ ఉన్నారు ఇంకా కూడా అంటే ఒక ప్రైవేట్ పాఠశాల ఎట్లుంటుందో ఉంటుందో అట్లా చేసిందనంట మీరు అవును దాని వెనుక మీ కృషి అయితే ఎంతైనా ఉన్నది ఇంకా మీకు ఓలో సహకరించాలన్నట్టు ఇప్పుడు ఆ పాఠశాలకు నా కృషి నేను చాలా కష్టపడినట్టు ఈ పదిహేడు సంవత్సరాలులో కృషిది కాకపోతే ఈ నాలుగు సంవత్సరాలు ఇంకింత పెంచుకొని పది గ్రామాల పిల్లలు మా స్కూల్కి వస్తారు ప్రైవేట్ స్కూల్ అని మూత మా ఊళ్ళో ఒక స్కూల్ ఉండే ప్రైవేట్ శుక్ల స్కూల్ అని నేను వెళ్ళినంత దాన్ని క్లోజ్ చేయించిన అంటే నా నా యొక్క టీచింగ్ చూసి అందరికి రావడం జరిగింది నేను స్వతహా కళాకారుని కాబట్టి ఆటలు పాటలు క్లాసికల్ డ్యాన్సు కూచిపూడి అదేవిధంగా జానపద నృత్యం డోలకు వాయించడం కంజీర వాయించడం పుస్తకాలలో కూడా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన లెసన్స్ ఉన్నాయి దాన్ని మనలోకి అర్థమయ్యేటట్టు నేనే వాటికి ట్యూన్లు అల్లి మొత్తం పాడి పాడడం మూలంగా విద్యార్థులు అధిక సంఖ్యలో రావడానికి చాలా దోహదం చేసింది అట్లా ప్రైవేట్ మా ఊరు దాటి పది కిలోమీటర్లు వెళ్ళేటటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా తొంభై మంది ఈ సంవత్సరం మా స్కూల్లో జాయిన్ కావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం కృష్ణవేణి సేజు చిన్న మునిసి లాంటి ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్ కృష్ణవేణి అలాంటి స్కూల్ నుంచి కూడా తొంభై మంది మా పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది అంటే ఇప్పుడు ఎంత సంఖ్య ఉన్నది మరి మీ స్కూల్ ఇప్పుడు నూట నలభై నూట నలభై నూట నలభై ఐదు తరగతులలో కలిపి ఐదు తరగతుల కలిపి అయితే మరి మీరు ఈ రాష్ట్ర స్థాయిలో మీకు ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుంది అనుకున్నారా మరి వచ్చింది మీకు ఎలా అనిపిస్తున్నది ఉత్తమ ఉపాధ్యాయుడు రాష్ట్రంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది కానీ ఇది నా బాధ్యతను పెంచిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో అవార్డు ఇస్తున్నారంటే మనం రాష్ట్ర స్థాయిలో కష్టపడాలి ఇప్పుడు జాతీయ స్థాయిలో పనిచేస్తే జాతీయ స్థాయి అవార్డు వస్తుంది కాబట్టి మనం బాధ్యత పెంచింది ఈ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే అన్ని కన్నా భిన్నంగా క్వాలిటీ ఎడ్యుకేషన్లో నాణ్యమైన విద్య అందించడం అన్ని విషయాలపల కరికులర్ యాక్టివిటీస్ ఆటలు పాటలు ఆ తర్వాత కృత్యాధార బోధన చేయడం అన్నిట్లో వినూత్నమైన బోధన చేయడం మూలంగానే మనం ఇంకా స్కూల్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా బాధ్యత మాత్రం ఇంకా నా మీద ఎక్కువ ఉన్నదని మాత్రం దాన్ని నేను బాగా నమ్ముతున్నాను చాలా మంచిదండి సుందీల రమేష్ గారు మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకున్నారు అదేవిధంగా మీరు ఇంకా కూడా రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మీరు ఏవైతే అనుకుంటున్నారో మీ ఆశయాలు కానీ మీ తపన కానీ అది సాకారం కావాలని కోరుకుంటూ ఈ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి